ఎప్పుడో అవసరం ఉన్నప్పుడు గుర్తొచ్చేటువంటి తల్లి, లేదా ప్రజల్లో సెంటిమెంట్ పండించడానికి భార్య, నీ అవసరం మేరకు వాళ్ళని తీసుకొని వచ్చి ఉపయోగించుకుంటావు. నీ తల్లిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, నీ భార్యని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎప్పుడన్నా ఏ రోజన్నా ఒక పల్లెత్తి మాట ఎప్పుడన్నా అన్నారు? ఒకసారి చెప్పు, నాకు తిరిగి అడుగుతాను. నీ తల్లిని ఎవరన్నా ఏమైనా అన్నీ ఉన్నారు అని చెప్పి చెప్పుంటే అది నీ నోటితో నువ్వే. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు నా తల్లిని అగౌరవపరిచారని చెప్పి చెప్పినట్టు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది నువ్వు. ఆ తెలుగుదేశం పార్టీని కుమ్మకాసేటువంటి కొన్ని టీవీ ఛానల్స్, ఆ తెలుగుదేశం పార్టీని కుమ్మకాసేటువంటి కొన్ని పత్రికలు నీ తల్లి గురించి వార్తలు వేస్తే వారిని విడిచిపెట్టి మమ్మల్ని అంటావని నాకు తెలియగడుగుతాను. వారి కథ నీ తల్లిని అవమానించింది, వారి కథ నీ తల్లి గురించి నీ నిన్న మొన్న ఒక టీవీ ఛానల్లో నీ భార్య నువ్వు విడాకులు ఇచ్చేస్తున్నావు మూడో భార్యకి అని చెప్పి వేసింది నీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి టీవీ ఛానల్ కదా. వారినన్న మానేసి మమ్మల్ని అంటావు నాకు తెలియ అడుగుతాను. ఏదో ఒక నేషనల్ మీడియాలో వచ్చినటువంటి ఒక వార్తని ప్రస్తావిస్తే నీకు అంత కోపం వచ్చేస్తే ఎందుకు ఈ ఆక్రోశం అంతా ఎవరి మీద నాకు తెలియ అడుగుతా? అంటే నీకు ఓట్ లేకుండా నిన్ను ఓడిస్తున్నారని చెప్పి ప్రజల మీద చూపించాల్సినటువంటి కోపం? నీ ఫ్యాన్స్ ఏమో నీది నిన్ను చూడడానికి వస్తున్నారు, ఓట్లేమో జగన్మోహన్ రెడ్డికి వేసేస్తున్నారనేటువంటి నీ బాధ, ఇవన్నీ వచ్చేస్తే హైదరాబాద్లో ఎంజాయ్, ఆంధ్ర వచ్చేస్తే ఇక్కడ గంజాయి వేస్తున్నావో ఏం వేస్తున్నావో, అక్కడ ఎంజాయ్ ఇస్తారు ఇక్కడ గంజా ఇస్తారు, అక్కడ నుంచి తెచ్చుకోవడం ఇక్కడ వేయడం ఇక్కడ నోటుకు వచ్చింది మాట్లాడడం. మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని వాలంటీర్లీ ఏం చేశారు? అసలు వాలంటీర్ల వ్యవస్థ గురించి కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు అనేక సందర్భాల్లో ప్రశంసించినటువంటి సందర్భాలు, అనేక ప్రపంచస్థాయి ఆర్గనైజేషన్స్ ప్రస్తావించినటువంటి సందర్భాలు, తీరా ముసోరిలో కోచింగ్ ఇచ్చేటువంటి ఐఎస్ ఏదైతే ట్రైనింగ్ ఇచ్చేటువంటి సెంటర్స్లో ఈ వాలంటీర్ వ్యవస్థలో ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నాయనేటువంటి దాని మీద అక్కడ నూతనంగా ఎంపికైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ని ఎడ్యుకేట్ చేస్తున్నటువంటి సందర్భాలు, కోవిడ్ సందర్భంలో ఏ రకంగా వాలంటీర్ వ్యవస్థలు పనిచేస్తాయనేటువంటిది ఒక దేశస్థాయికి ఒక ఉదాహరణగా నిలిచినటువంటి సందర్భాలు, అటువంటి వాలంటీర్స్ని పట్టుకొని ఏం మాటలు మాట్లాడుతున్నావు నాకు తెలియ అడుగుతాను. వాళ్ళంటే వాలంటీర్స్ ఉన్నది ఇంటింటికి వెళ్ళి ఎక్కడెక్కడ అమ్మాయిలు ఉన్నారు, ఎక్కడెక్కడ వితంతువులు ఉన్నారు, వారి తాలూకు బ్యాక్గ్రౌండ్లు ఏంటి, నీకున్నటువంటి ఆలోచనలన్నీ వాళ్ళ మీద రుద్దేస్తాగా నాకు తెలియ అడుగుతా? ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు ఎవరికైనా భయపడాలంటే నీకే భయపడాలి. రోడ్డు మీద కనిపిస్తే ఎక్కడ తాళి కట్టేస్తావని చెప్పి భయపడి తిరుగుతున్నారు. ఒక వెంకట్రావు గారు నీకు ఏ సందర్భంలో నీకు ఆ పేరు పెట్టారు కళ్యాణ్ అని? ఆయన పేరుని సార్థకం చేసుకున్నావు నువ్వు, నిత్య కళ్యాణాలతో నువ్వు సార్థకం చేసుకున్నావు. నిన్ను చూసి భయపడాలి తప్ప ఎవరన్నా, వాలంటీర్లు చూసి ఎవరు? వాలంటీర్ అనేటువంటి వారు ఉదయం లేస్తే మాకు ఏదైనా ఆపద వస్తే మా కాపాడేటువంటి దానికి మా గ్రామంలో మా వాలంటీర్ ఉన్నాడనేటువంటి ధైర్యంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 1,60,00,000 కుటుంబాలు బ్రతుకుతూ ఉన్నాయి. ఏదైనా ఆపద వస్తే మా వాలంటీర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి మమ్మల్ని కాపాడతారనేటువంటి ధైర్యం ఈరోజు వాలంటీర్లు రాష్ట్రంలో ప్రజలకు నింపారు. ప్రతి నెల 1వ తారీఖు వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు సూర్యుడు రాకముందే మా పెన్షన్ తీసుకొని వచ్చి మాకు అందిస్తారనేటువంటి ధైర్యంతో ఈరోజు జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. కోవిడ్ లాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో 16 కోట్ల మాస్కుల్ని పంపిణీ చేసినటువంటి వారియర్స్ వాలంటీర్లు, ఈరోజు రాష్ట్రంలో ఏ పేదవాడికైనా ఏదైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఆ సచివాలయం దృష్టికి తీసుకొని వెళ్ళి వారి తాలూకు కష్టాలు తీర్చేటువంటి దానికి ఈరోజు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా నిలబడినటువంటి వారు వాలంటీర్లు దాదాపు